బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ షర్మిల గారికి ఎట్టకేలకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ను విధించినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈరోజు ఉదయం వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ముందుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో షర్మిల బెయిల్ పిటిషన్ వేయగా దీనిపై వాదనలు జరిగాయి. అయితే వారెంట్ లేకుండా పోలీసులు వైఎస్ షర్మిల ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అరెస్టు నోటీస్ ఇవ్వలేని పోలీసులు ఆమె తరపు న్యాయవాది కోర్టులో ఈ రకంగా తెలిపారు. వైఎస్ షర్మిలపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, పోలీసులు ఆమెను తాకే ప్రయత్నం చేశారని, ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేసినట్లుగా తెలిపారు. ఈ మేరకు రిమాండ్ తిరస్కరించాలని ముందుగా షర్మిల తరపు న్యాయవాదులు కోరగా, దీన్ని తిరస్కరిస్తూ షర్మిలకు రిమాండ్పై న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. పోలీసులపై దాడి ఆరోపణల నేపథ్యంలో కేసుల్లో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆమెకు మే 8వ తారీఖు వరకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరిచింది. దీంతో వైఎస్ షర్మిలకు సంబంధించిన అభిమానులంతా కూడా అంత షాక్ అయ్యారు. ఇక రేపు వైఎస్ షర్మిల పిటిషన్పై రేపు మరోసారి విచారణకు వాయిదా పడింది. రేపటికి వాయిదా పడింది ఈరోజు విచారణ. రేపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మరి ఏ రకమైన ఎవిడెన్స్తో రేపు పొద్దున నాంపల్లి కోర్టులో విచారణలో పాల్గొంటారు, దీనికి షర్మిల అడ్వకేట్లు ఎలాంటి రిప్లై ఇస్తారు, ఒకవేళ రేపు గనక తనకు బెయిల్ రాకపోతే మళ్ళీ ఎప్పుడు వాయిదా పడుతుంది అనేది కూడా మనకు తెలియటం లేదు. తాజాగా వైఎస్ షర్మిల జుడిషియల్ రిమాండ్ అయితే నాంపల్లి కోర్టు విధించింది. దీంతో చెంచల్ కూడా జైలుకు షర్మిల గారిని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన వైఎస్ షర్మిల గారికి ఇంత దారుణమైన అవమానం జరగడం కూడా కరెక్ట్ కాదు అంటూ వైఎస్ అభిమానులు అంతా కూడా ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. ఎందుకంటే పోలీసులకు ఎలాంటి నోటీసులు ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా మా ఇంటి మీదే పడతారు, మళ్ళీ మేము అడ్డుకుంటే మాపై కూడా ఇలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి మమ్మల్నే జైలుకు పంపే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ కూడా వైఎస్ కుటుంబ సభ్యుల నుంచి కూడా వస్తున్న వాదన వినబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 14 రోజుల రిమాండ్కు ముందే ఆమెకు బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది రేపు విచారణలో, రేపు ఎటు వెళ్తుంది అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. జుడిషియల్ రిమాండ్ 14 రోజులపై ఆయన కూడా ఆగ్రహించారు. ఎందుకంటే చెయ్యని తప్పుకు జైలు దాకా వెళ్తున్న షర్మిలను చూసి మనసు చెల్లించి జగన్ ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది.